దేశంలో 17 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఒమిక్రాన్ వైరస్ విస్తృత నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. 60 ఏళ్ల వయసు దాటి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వైద్యుల సలహాపై ప్రికాషన్ డోసు వ్యాక్సిన్ అందించనున్నామని తెలిపారు. ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్టు ప్రకటించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ కరోనాను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత స్థాయిలో అందరం జాగ్రత్తలు తీసుకోవడమే కరోనాపై పోరాటంలో పెద్ద ఆయుధమని, ప్రపంచ అనుభవాలు ఈ అంశాన్నే చాటుతున్నాయని ప్రధాని నొక్కి చెప్పారు. కరోనా కట్టడికి అన్ని రకాల జాగ్రత్తల్ని ప్రజలు పాటించాలని, అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచించారు. పండుగల సమయంలో అప్రమత్తంగా ఉంటూ మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా డిఎన్ఏ ఆధారిత టీకా కూడా మన దేశంలోనే రానుందని ప్రధాని ప్రకటించారు.